ఏదైతే బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అనేది మన అత్యంత ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ గడియల్లో అసలు హిందువులందరూ కూడా ఇదొక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న తరుణంలో ముస్లిమ్స్ ఏమనుకుంటున్నారు, ఒక విశిష్ట అతిథిని మీకు పరిచయం చేస్తాను. ఆయన అసలు ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం అలాగే బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఏదైతే మైనార్టీస్ అందరూ ఏమనుకుంటున్నారు, మైనార్టీల యొక్క మనోభావాలను తెలపడానికి మనకి వచ్చారు తెలంగాణ మైనార్టీ సంఘ నాయకులు. మనం తెలుసుకుందాం సార్, చెప్పండి ఏంటి, ఏం చెప్తారు అయోధ్య రామ మందిరం ఎలా చూస్తారు, మైనార్టీలు అందరూ కూడా ఏమనుకుంటున్నారు, ముస్లిమ్స్ అందరూ కూడా ఏమనుకుంటున్నారు? నేను షేక్ షాజహాన్ అండి, బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ మొత్తం నాయకుడిని. హిందూస్ మన భారతదేశం అనేది లౌకిక దేశం, ఇక భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం. ఇలాంటి దేశంలో పుట్టాం మనం. ముందు నుంచి కూడా ఎన్నో సంవత్సరాలుగా అక్కడ బాబ్రీ మసీద్ ఉన్న ఏరియాలో రాముడు పుట్టాడని చెప్పి, అయోధ్యలో రాముడు పుట్టాడని చెప్పి హిందూస్ యొక్క మనోభావం ఉంటుంది. దానికి గాను సుప్రీంకోర్టులో కేసు నడిచి ఇది ఇక్కడ రామాలయం నిర్మించాలి. అదేవిధంగా ముస్లిమ్స్ కూడా ఏమి అన్యాయం జరగకుండా ఒక 5 ఎకరాల ల్యాండ్ వేరే చోట ఇచ్చి మీరు మసీదు కట్టుకోమని చెప్పడం జరిగింది. సో దానికి తదనుగుణంగానే మన బీజేపీ గవర్నమెంట్ కూడా మన నరేంద్ర మోడీజీ మంచి చక్కటి ఫండ్ ఇచ్చి మీరు ముస్లిమ్స్ కూడా హ్యాపీగా ఉండాలి, ఇది లౌకిక దేశం, అందరూ కూడా అన్ని మతాలు కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో బీజేపీ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఏం చెప్తారు ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు, దానికి ఒక మైనార్టీ వింగ్ నాయకులుగా మీరు ఏం చెప్తారు? నేను చెప్పేది ఏంటంటే అండి, రాముడు ఒక చక్కటి మహాపురుషుడు, మంచి రాజ్యాన్ని బాగా ఏలి రామరాజ్యంగా పేరు పొందారు. అలాంటి రాముడికి అన్ని మతాలు, హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ, ఒక మంచి వ్యక్తికి అందరం కూడా వారి వెనకాల ఉండటం సహజం. సో రాముడు ఎలా అయితే రామరాజ్యాన్ని స్థాపించాడో, సో దానికి తదనుగుణంగా అక్కడ రామాలయం కట్టడం జరిగింది. మేము వాళ్ళు విమర్శిస్తారు, ఎందుకంటే ఈ బీజేపీకి ఎక్కువ ప్రాబల్యం వస్తుంది దీనివల్ల అనే విషయంలో వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ దానికి వాళ్ళు చెప్పే విమర్శకి ఏమాత్రం సంబంధం లేదు. ఈ మేమందరం కూడా మైనార్టీస్ అందరం కూడా దీన్ని స్వాగతిస్తున్నాం. ఏం చెప్తారు ఇప్పుడు ప్రస్తుతం మైనార్టీలకి బీజేపీ దూరం అయింది, ఒక హిందుత్వ పార్టీగా ముద్రేసే కార్యక్రమం కూడా జరుగుతుంది, అసలు మీకు బీయింగ్ ముస్లిం మైనార్టీ నాయకులుగా మీరు ఎలా చెప్తారు? నేను ఒక మైనార్టీ నాయకుడిగా చెప్తానండి, ఎక్కువ ఈ భారతదేశాన్ని ప్రేమించే ప్రతి వ్యక్తి కూడా ఈ బీజేపీలో ఉండాలంటారు. ఎందుకంటే చక్కగా ఈవేళ నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అని ఈ 10 సంవత్సరాల్లో ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తాను. చూడండి, ఐక్యరాజ్య సమితిలో మన నరేంద్ర మోడీ గారు ఆయన ఉపన్యాసం, ఆయన నరేంద్ర మోడీ గారు వెళితే అందరూ లేచి హర్షధ్వానాల మధ్య మంచి స్వాగతించారు. ఇలాంటి వ్యక్తిని మనం కాదనుకుని మనం వేరే ఏదో వాళ్ళు ఇంకొకళ్ళు పెట్టాలనుకుంటే మన భారతదేశ ప్రజలు అందరూ కూడా ఈ 140 కోట్ల ప్రజల్లో మ్యాక్సిమం ప్రజలు మళ్ళీ కూడా నరేంద్ర మోడీ గారినే కోరుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ మన మోడీ గారు మన ప్రధానమంత్రి గారు సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ముందుకు వస్తారు, అందరూ ఉండాలి ఈ దేశంలో అని అంటున్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఇన్ని స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు కూడా ఎవరు ఏ ప్రధానమంత్రి ఏ బడ్జెట్లో కూడా ఇంత బడ్జెట్ లేదు. మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ముస్లిమ్స్కి చాలా ఎక్కువ బడ్జెట్ ఇచ్చి మాకు ఒక మంచి ఎడ్యుకేషన్ పరంగా రాజకీయ పరంగా ముందుకు సాగడానికి ఆయన వంతు సహాయం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ పస్మాండ ఏదైతే పథకం ఉందో అది ముస్లిం వెనుకబడిన తరగతులు మైనార్టీ వర్గాలు వెనుకబడిన వారికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి ప్రత్యేకంగా బీజేపీ గవర్నమెంట్ డిజైన్ చేసింది, ఆ పథకం మీద ఏమైనా చెప్తారా? నేను ఒకటి తెలియజేస్తున్నాను, భారతదేశంలో హిందూస్లో కూడా వెనుకబడిన వర్గాలు ఎలా అయితే ఉన్నాయో, బీసీలు ఎస్సీలు ఎస్టీలు, అలాగే ముస్లిమ్స్లో కూడా వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నాయి. అలాంటి వెనుకబడిన వర్గాలకు కూడా న్యాయం చేయాలని ఒక పస్కాంద అనే ఒక స్కీమ్ ద్వారా న్యాయం చేయాలని చెప్పి ఒక చక్కటి ప్రతిపాదన మన నరేంద్ర మోడీ గారు పెట్టడం జరిగింది. అది ముదాహం,
అది మేము స్వాగతిస్తూ ఉన్నాం. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా ఎన్నో చేస్తారని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ అయోధ్య రామ మందిర నిర్మాణంలో ఉన్నప్పుడు హిందువులందరికీ ఏం చెప్తారు మీరు? ఇప్పుడు హిందువులందరికీ కూడా నేను ఏం తెలియజేస్తా ఉన్నానంటే, ఈ దేశం చాలా గొప్ప దేశం, మన భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశం. మేము ఇక్కడ ఇంతమంది మెజారిటీ ఉన్నటువంటి హిందూస్ మధ్యలో మేము కూడా మైనారిటీస్ అయినప్పటికీ కూడా మిమ్మల్ని మీరు మమ్మల్ని తోడుగా తీసుకెళ్ళి అన్ని విషయాల్లోనూ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా దేశం సుభిక్షంగా ఉండాలంటే హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కూడా బాయి బాయ్ అని చేయి కలిపి ముందుకు తీసుకెళ్దాం ఈ దేశాన్ని.